మన ఆంధ్రుల ఆరాధ్య నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు పేదల కోసం ఒక అడుగు ముందుకు వేస్తానంటే, నేను పేదవాడి కోసం 10 అడుగులు ముందుకు వేస్తానని చెప్పి మన అందరి ముందు నిలబడినటువంటి జన హృదయ నేత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి సహచర మంత్రివర్యులకు, ప్రజాప్రతినిధులకు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ నాయకులకు పెద్ద ఎత్తున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి అనకాపల్లి నియోజకవర్గం, అనకాపల్లి జిల్లా నుంచి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ప్రతిష్టాత్మకమైనటువంటి వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం 4 విడతల్లో 75,000 రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు, 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు చేయూతనిస్తానని చెప్పి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని ఇప్పటికే 3 విడతలు పూర్తి చేసి ఆఖరి విడతగా 18,750 రూపాయలు మన అనకాపల్లి నియోజకవర్గ సాక్షిగా ఈ రాష్ట్రంలో దాదాపు 27 లక్షల మంది మహిళలకు అందిస్తున్నటువంటి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు విచ్చేశారు. ఒక వైఎస్ఆర్ చేయూత కార్యక్రమమే కాదు, ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అనేక సంక్షేమ కార్యక్రమాల్ని జగనన్న అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమాన్ని అందించినటువంటి ఏకైక నాయకుడు ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బహుశా నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక్క రాష్ట్రంలోనే 5 సంవత్సరాల కాలంలో ఒక నాయకుడు పేదవాడి కోసం 2,77,000 కోట్ల రూపాయలు సంక్షేమాన్ని అందించినటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా ఉండడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి సవాల్ చేస్తా ఉన్నా, 2,77,000 కోట్ల రూపాయలు సంక్షేమాన్ని పేదవాడికి అందించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏ ఒక్కరన్నా వచ్చి ఇది ఫలానా పార్టీ వాళ్ళకే ఇచ్చారు, ఫలానా కులాన్ని వాళ్ళకే ఇచ్చారు, ఫలానా ప్రాంతాన్ని వాడికే ఇచ్చారు అని చెప్పి ఏ ఒక్కరన్నా వచ్చి చెప్పగలరా? లేదా ఈ 2,77,000 కోట్ల రూపాయల్లో 1 రూపాయన్నా అవినీతి జరిగింది అని చెప్పి చెప్పగలరా అని చెప్పి ఈ సభ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి సవాల్ చేస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరు ఏమనుకున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి విచ్చేశారు. ఎన్నికల ముందు 2019 సంవత్సరంలో ఎన్నికల ప్రచార సభకి అనకాపల్లి విచ్చేసినప్పుడు అనకాపల్లి ప్రాంత ప్రజలకు ఒక మాట ఇచ్చారు, నాకు అవకాశాన్ని ఇవ్వండి, నాకు అధికారాన్ని ఇవ్వండి, నేను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అనకాపల్లిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తాను, అనకాపల్లిని జిల్లా హెడ్ క్వార్టర్ చేస్తానని చెప్పి మాటిచ్చారు. ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు జిల్లా కేంద్రంగా అనకాపల్లి ఉంది. ఇప్పుడే మాట్లాడినటువంటి కలెక్టర్ గారిని చూశారు, ఒక జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఎప్పుడన్నా అనకాపల్లిలో నివాసం ఉన్నటువంటి పరిస్థితులు మీరు ఎప్పుడన్నా చూసారా అని చెప్పి అడుగుతా ఉన్నా. పరిపాలనని అంత దగ్గరికి తీసుకొని వచ్చారు, పరిపాలన వికేంద్రీకరణ చేశారు, ప్రజలకు అందుబాటులోకి పరిపాలన తీసుకొని వచ్చారు, వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చారు, సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం కూడా మన రాష్ట్రం వైపు చూసేటువంటి విధంగా చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇంత పెద్ద కార్యక్రమాలు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు అనకాపల్లి పట్టణానికి సంబంధించి కానివ్వండి, లేదా గ్రామీణ ప్రాంతాలైనటువంటి అనకాపల్లి మండలం, కసింకోట మండలాలకు సంబంధించి కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించి కానివ్వండి, ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ఒక్క అనకాపల్లి నియోజకవర్గంలోనే సంక్షేమం కోసం 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక 5 నిమిషాలని దాంతోపాటు ఈరోజు రానటువంటి కార్యక్రమాలు, చేపట్టబోయేటువంటి కార్యక్రమాలు, రేపు ఎన్నికలకు వెళ్తా ఉన్నాం, మరో 4 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యాయి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించాలని చెప్పి చూస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనడానికి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా వస్తూ ఉన్నారు. చాలామంది అడిగారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగా ప్రతిపక్షాలన్నీ కలిశాయి,
అన్ని రాజకీయ పార్టీలు కలిసాయి, మీ జగనన్న ఏమన్నా భయపడుతున్నాడా అని చెప్పని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఓలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ వారసత్వంలో కానీ అసలు ఆ భయం అనేటువంటి దానికి అర్థమే తెలియదు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుపడాలన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలన్నా మళ్ళీ ఎదురుగా జగన్మోహన్ రెడ్డి ఉండాలి తప్ప మరొకరిని చూసి భయపడేటువంటి ప్రసక్తి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. సో తప్పకుండా అందరం నడుం బిగిద్దాం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేద్దాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేయాల్సినటువంటిది అది ఒక చారిత్రాత్మక అవసరం అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. చాలా మంది నా సోదరుడు భరత్ని అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించిన తర్వాత చాలా మంది అడిగారు అనకాపల్లికి భరత్ను పెట్టారు, అన్నా నీ పరిస్థితి ఏంటి, నువ్వెక్కడి నుంచి పోటీ చేస్తున్నావు, నువ్వెక్కడి నుంచి రేపు పోటీ చేయబోతున్నావు అని చెప్పి చాలా మంది అడిగారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి మాటిస్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వేదిక మీద నుంచి మాటిస్తా ఉన్నా. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకి డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మీడియా ఛానల్స్ కానివ్వండి, లేదా ఈ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షిగా తెలియజేస్తా ఉన్నా, నేను రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం ఈ ఉమ్మడి విశాఖపట్నంలో జిల్లాలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల కోసం పనిచేస్తా. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమేనా చారిత్రాత్మక అవసరం, ఆయన బాగుండాలి, ఆయన ముఖ్యమంత్రి కావాలి, దానికోసం అవసరమైతే నేను పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అందరి తలరాత్రులు భగవంతుడు రాస్తాడు, నేను అనేక సందర్భాల్లో చెప్పాను అమర్నాథ్ తలరాత జగన్మోహన్ రెడ్డి గారు రాస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు, ప్రజలకు, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి వేలాది మంది మహిళా సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ప్రధానమైనటువంటి సమస్యలు వారి దృష్టికి తీసుకొని వచ్చి మరి వారు ఇచ్చినటువంటి అనేక కార్యక్రమాలు చేసినటువంటి సందర్భంలో వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పటికే ప్రతిష్టాత్మకమైనటువంటి రెండో అతిపెద్ద అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అయినటువంటి అనకాపల్లికి సంబంధించి ఒక నూతనంగా ఒక కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కానివ్వండి, లేదా కొన్ని షాపింగ్ కాంప్లెక్స్లో, ఎందుకంటే ప్రధానమైనటువంటి పట్టణంలో ఉన్నటువంటి అనకాపల్లి మార్కెట్ యార్డ్లో షాపింగ్ కాంప్లెక్స్లు, కన్వెన్షన్ సెంటర్ కడితే బాగుంటుందని చెప్పి మార్కెట్ కమిటీ సోదరులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానివ్వండి, అందరూ కూడా అడిగారు గౌరవ ముఖ్యమంత్రి గారిని, వారిని కోరుతా ఉన్న ఒక 5 కోట్ల రూపాయలు దానికి